రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిన్కుంట గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు ప్రారంభించారు. ఈరోజు మోహిన్కుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్రామీణ క్రీడలు కబడ్డీ వాల్బాల్ పోటీలు నిర్వహించారు. 2 రోజులు జరిగే ఈ క్రీడలకు జిల్లా వ్యాప్తంగా 33 కబడ్డీ టీంలు 38 వాలీబాల్ టీంలు వచ్చాయని తెలిపారు. ఈ మ్యాచ్ లో గెలుపొందిన వారికి వాలీబాల్ కబడ్డీలకు మొదటి బహుమతిగా 15,000 ప్రైజ్ మనీ, రెండవ బహుమతిగా 10,000 రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, మాజీ జడ్పీటీసీ యాదగిరి గౌడ్, గాన సుమతి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మెరుగు రాయశంకర్, ఎంపీడీఓ రమాదేవి తెరాస సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అయిపోయింది నాన్న చెప్పి ఆడవిడ ఇప్పుడు అదేనా నడుతుంది నాకు. రమేష్ వెనక శంకర వెనక ఒకసారి ఒకసారి ఇక్కడ గ్రామంలో తెలంగాణ మోడల్ క్రీడా ప్రాంగణము ప్రారంభమైంది. ఈ రోజే మన టోర్నమెంట్ ద్వారా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జట్లను వాలీబాల్ కబడ్డీ ఈ టీములను ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం అందరినీ ఈరోజే ఓపెనింగ్ చేసి ఈరోజే వాళ్ళతోటి ప్రారంభం చేయడం జరుగుతుంది. అందరికీ అందరూ చాలా మంచిగా ఆడి దెబ్బలు తగిలించుకోకుండా అందరూ మంచిగా ఆడాలని వారికి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారం. మరి ఈ రోజే ఇనాగ్రేషన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే క్రీడ స్టార్ట్ చేసేటువంటి బాగుంటాయని ఒక ఉద్దేశం కొద్దీ జిల్లా వ్యాప్తంగా గ్రూపులు తయారు చేసి ఆ గ్రూప్లలో